స్నేహితుడు ప్రసవం నిలబడుతుంది, పాపం మెడలిపోతాయి మళ్ళా. ఎందుకంటే ఇక్కడ మధ్యలో నిద్రపోతున్నాడు చాలా మంది. ఎట్లా వచ్చి అది బుర్రలకెక్కితే ఇంటికి పోయేదన్న ప్లాన్ చేస్తారు. మైండ్కి ఎక్కలేదు అనుకో, ఇంటికాడ పోతే మళ్ళీ ఏదో విన్నా పోయినా ఏదో పూజ లేరు సబ్బన్నారు పేస్ట్ అన్నారు ఇక తమసప్ అన్నారు బొబ్బరు తిన్నారు ఇంకేమో నాకు అర్థం కాలే అంటారు. కొద్దిగా మైండ్ పోయింది అనుకో, పట్టుకుంటే నేను వేస్తేనే పట్టుకోవాలి. ఎందుకోసం అంటే నా మూడు తరాల జీవితం మారడానికి, నా కుటుంబం కోటేశ్వర జాబితో వెళ్ళడానికి, చనిపోయేంత వరకు ఎవరి దగ్గర తలదించుకోకుండా బతకడానికి. ఏ సార్ నువ్వు? సో ఈరోజు నేను ప్రూవ్ చేసుకున్నాను. సో నా పేరు వచ్చేసి ధనలక్ష్మి శంకర్, మాది నల్గొండ డిస్ట్రిక్ట్ గట్టుపల్ మండలం. మరి కూడా ఉండే ఇంత ముందుకు చేంజ్ అయిందని చెప్పి మనోలో చెప్పి కొత్త వాళ్ళు వస్తారు కదా, దాన్ని పట్టించుకోలే, ఊరిని పట్టించుకోలే, ఏది పట్టించుకోలే. సో నామాపురం చిన్న పల్లెటూరు, నలుగురు ఆడపిల్లల కుటుంబం, పేద కుటుంబం, రైతు కుటుంబం. సో అన్ని దరిద్రాలు ఆ ఇంట్లోనే ఉంటాయి. ఏ సార్ నువ్వు? ఎవరైనా ఉన్నారా మా దోస్తులు? మేడం మా లైఫ్ కూడా గట్లనే ఉందేమో చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పకండి, చెప్తే మళ్ళీ ఎవరు ఐడియలు కూడా ఇయ్యరు. ఓ ఏమో ఇంత స్థాయి నుంచి వస్తే నాకైనా సపోర్ట్ చేస్తుంది అన్నారు. సో అట్లా ఒక రికగ్నైజ్ ఉంది కాబట్టి, సో అట్లా